ఎవరు అధ్యక్ష అయినా నాకు చిన్నాన చంద్రబాబు నాయుడు గారికి కాదు. అంటే సొంతం మా నాన్న తమ్ముడు, ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతాను. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న, నా మరో చిన్నాన్న అంటే మా మై ఫాదర్స్ కజిన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ అ మినిమం థింగ్. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మేమంతా పాపం అవినాష్ రెడ్డి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు. మా బాబాయ్ అంటే ఎంత ప్రేమన్నా నీకు, అంత ప్రేమించిన నువ్వు బాబాయ్ నేసేటివేంటన్నా? ఏమి నటించావన్నా ఆ రోజుల్లోను? అసలు బాబాయ్ అంటే నాకు ప్రాణం. మా బాబాయ్, మా బాబాయ్, మా బాబాయ్, మా బాబాయ్ని చంపేశారు, బంగారావు లాంటి మా బాబాయ్ని చంపేశారు అని వీధి వీధినా తిరిగి గొంతెత్తి మరీ అరిచావు కదన్నా. ఎంత ప్రేమ నటించావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. అసలు నిజంగా సినిమా వాళ్ళు కూడా నీ అంత అద్భుతమైన మర్డర్స్కి చేయలేరన్నా, సినిమాలలో కూడా చూపించలేరు. సినిమాలలో ఏదో కొంచెం కొంచెం మర్డర్ సీన్స్ చూడగలం మేము, కానీ నువ్వు గీసిన మర్డర్ స్కెచ్, నువ్వేసిన మర్డర్ ప్లాన్, బాత్రూంలో బాబాయ్, బాత్రూంలో బాబాయ్కి గొడ్డలి పోటు, అద్భుతమైన స్క్రీన్ ప్లే జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత దౌర్భాగ్యం కాకపోతే పదవుల కోసం, ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత కుటుంబ సభ్యుడు, సొంతం బాబాయ్, సొంతం చిన్నాయన, మీ తండ్రి గారికి రాజకీయాల్లో కుడిభుజమై ఉండి రాయలసీమ రాజకీయాల్లో మీ కుటుంబానికి ఒక అద్భుతమైన పాత్ర పోషించిన వ్యక్తిని అన్నదమ్ములు కలిసి ఎంత అద్భుతంగా చంపేసి కాసేపు గుండెపోటని, కాసేపు గొడ్డలపోటని, ఇది నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి మీద వేసి ప్రజలందరినీ నమ్మించి శోకాలు పెట్టి ఏడ్చి గుండెలు బాదుకొని మా బాబాయిని చంపేశారు, నన్ను అనాథను చేశారు, మా బాబాయి లేని లోటు నాకు ఎవరు తీరుస్తారు, మా బాబాయి లేని లోటు తీర్చాలి అంటే అది మీకే సాధ్యం, నేను మీ మధ్యనే ఉంటా, ప్రజలు మీరే నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసావు చూడన్నా. వాహ్, వాట్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీది. మీ అంత బాగా ఎవడు నటించలేడు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజల మొత్తానికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా ఎవడు చంపాడు, ఎందుకు చంపాడు, ఎందుకు చంపించారు, దానికి ఎవడు ఉన్నాడు వెనక, ఏ కుటుంబం ఉంది, ఏ హస్తం ఉంది, ఎవడా గొడ్డలు ఇచ్చింది, ఎవడా గొడ్డలి పోటు వేసింది, ఎవడా కుట్లు వేసింది, ఎవడా రక్తాన్ని తుడిచింది, ఎవడు ఆ మర్డర్ ప్లాన్ వేసింది, ఎవడా మర్డర్ స్కెచ్ గీసింది, ఎవడింట్లో కూర్చున్నారు, ఏ సమయానికి చంపేశారు, ఎవడెవడితో ఫోన్లు మాట్లాడారు అన్న విషయం సిబిఐ బట్ట బయలు చేసిందన్న. ఈరోజు ప్రజల మొత్తానికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల్లో చూడటమే, రాజకీయాల కోసం ఇంట్లో కుటుంబ సభ్యులు చంపేయటం, కానీ నువ్వు డైరెక్ట్గా రియల్ లైఫ్లో చూపించేశావు. పదవుల కోసం, ముఖ్యమంత్రి పీఠాల కోసం కుటుంబాలు చంపేస్తారు, ఇదెక్కడ రాజకీయం బ్రదర్? ఇదెక్కడ రాజకీయం? ఇక నీలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగించుకుంటే రాష్ట్ర ప్రజానీకం మొత్తాన్ని కూడా చంపేసి వాళ్ళే గుండెపోటు చచ్చిపోయారు. నేను బాగానే పరిపాలించా, నేను బాగానే సంక్షేమ పథకాలు వేస్తున్నా, నేను ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకొని ఆనందం తట్టుకోలేక గుండె పొడిచి చచ్చిపోయారని కూడా చెప్తావన్నా నువ్వు? అంత గొప్ప మేధావి నువ్వు, దండవు నాయనా నీకు. స్వామి నువ్వొద్దు, నీ పాలన వద్దు, నీ మర్డర్లు వద్దు, నీ స్కెచ్లు వద్దు నాయన. దయుంచి ఒక కుటుంబాన్ని రోడ్డు వేసావు, ఒక ఆడపూతురికి తండ్రిని లేకుండా చేసావు, ఒక ఆడపడుచుకి భర్తను లేకుండా చేసావు. తనను నమ్ముకున్న వ్యక్తులకి, తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఒక నాయకుడిని లేకుండా చేసావు, బాబాయ్ని చంపేశావు. ఇక నీ చేతిలో బలయ్యేదానికి ప్రజలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. దయుంచి కళ్ళు తెరిచి ఈ తప్పును మీరు ఒప్పుకొని మీ అంతటికి మీరే మీ పదవికి రాజీనామా చేసి ప్రజల దగ్గర, వాళ్ళ కాళ్ళ దగ్గర మీ శిరస్సు పెట్టి క్షమాపణ అడిగి జైల్లోకి వెళ్ళి కూర్చోండి సార్. ఆ పెద్దయిన ఆత్మన శాంతిస్తుంది. ఇది ఒక బతుకేనా?